ఎదుటి వారి ఏడుపులు మీ మీద ఎక్కువగా ఉంటే వేపాకుతో ఇలా చేయండి, దరిద్రం వదులుతుంది. వేపాకుతో ఇలా చేస్తే మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళ దృష్టి పటాపంచలేపోతుంది. మరి వేపాకుతో ఎటువంటి పరిహారం చేస్తే ఎదుటి వారి ఏడుపు మన మీద పడదో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, డబ్బు ఐశ్వర్యం అన్నీ ఉన్నా అనుభవించలేని స్థితి ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి వ్యాపారులకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ అవసరానికి చేతికి డబ్బు రాదు. చాలామందికి తల్లిదండ్రుల తరఫున, తాత తరఫున, బామ్మ తరఫున, అమ్మమ్మ తరఫున ఆస్తులు ఉంటాయి కానీ ఆస్తులు మాత్రం వీళ్ళకి రావు. అంటే ఐశ్వర్యం ఉంటుంది, అనుభవించే స్థితి ఉండదు. చాలామందికి తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ డబ్బులు ఉన్నా కూడా వీళ్లకు మాత్రం ఏదో ఒక కారణంతో ఇవ్వకపోవడం వల్ల అనుభవించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికైనా సరే జీవితంలో డబ్బులు ఉన్నా సరే డబ్బులు ఉపయోగించుకునే స్థితి లేనప్పుడు, ఆస్తులు ఉన్నా సరే వాటిని ఉపయోగించుకోలేని స్థితి ఉన్నప్పుడు దాన్ని ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి అనే పేరుతో పిలుస్తారు. ఎన్ని సొంత ఇళ్ళు ఉన్నా సరే అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా సరే ఒక్కొక్కసారి అవసరానికి మాత్రం చేతిలో డబ్బులుండవు. దీన్నే ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి అంటారు. ఇలా ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వేపాకులకు సంబంధించిన పరిహారం చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు. అదేంటంటే చాలా సులభమైన పరిహారం చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి మంగళవారం పూట లేదా శుక్రవారం పూట మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేపాకుల దండ కట్టండి. వారం రోజుల పాటు వాటిని అలాగే ఉంచండి. మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ కట్టండి. ఇలా వారానికి ఒక్కసారి చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీరు డబ్బులు ఉన్నా అనుభవించలేని స్థితి నుంచి బయటపడతారు. మీ డబ్బు, మీ ఆస్తులు మీరు అనుభవించవచ్చు. ఒకప్పుడు ఆస్తులు ఉన్నా అవన్నీ మీకు చేతికి రాకపోవడం, ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని వారు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి. ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు చీరను సమర్పించండి. అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక తమలపాకును ఉంచి దాని మీద మినప పిండితో చేసిన ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని వేసి దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీ ఐశ్వర్యాన్ని అనుభవించే స్థితి మీకు వస్తుంది. అలాగే సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నా మీ ఆస్తులు మీరు అనుభవించే స్థితి ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడు పేద పిల్లలకు పుస్తకాలను పంచిపెట్టండి. అలా పంచిపెడితే కూడా మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా వీలైనప్పుడు శనివారం నాడు ఉడకబెట్టిన శనగలు, కలకండను ఎవరికైనా భక్తులకు పంచిపెడితే మీరు అనుభవించకుండా ఉన్న ఆస్తులను మీరు తిరిగి అనుభవించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.